హలో అండి వెల్కమ్ టు వి న్యూస్ ఛానల్ ఈ రోజు మనం హైదరాబాద్ డివిజన్ లో ఉన్నాము మనతో పాటు కార్పొరేటర్ అభ్యర్థి సామ తిరుమల రెడ్డి గారు ఉన్నారు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఒకవేళ గెలిస్తే ఎలాంటి హామీలు ఇస్తారో వారిని తెలుసుకుందాం హలో సార్ చెప్పండి రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం పట్ల ముఖ్యంగా మన ఎన్నికల మేనిఫెస్టోలో నల్ల బిల్లు పూర్తిగా మాఫైన విషయంలో మహిళల్లో చాలా బ్రహ్మాండంగా చచ్చిపోయింది హైదరాబాద్ నగరం శాంతి భద్రతతోటి తోటి బ్రహ్మాండంగా ఉండే కోరుకుంటుంది తప్ప మల మతం పేరుతోటి కులం పేరుతోటి ఈ చిచ్చు పెట్టి శాంతియుతాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దనే ఉద్దేశంతో ప్రజలంతా కూడా ఇప్పుడు మేము బ్రహ్మాండంగా ఉన్నాం ఆరు సంవత్సరాల నుంచి ఎటువంటి కర్ఫ్యూలు లేకుండా చాలా బాగున్నాం కేసీఆర్ గారి నాయకత్వం పట్ల బ్రహ్మాండంగా ఉంది ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ విద్యుత్గా మన వాటర్ విషయంలో కానీ అన్ని విషయాలలో శాంతి పద్ధతులు మరి అన్ని విషయాలలో కూడా సంక్షేమ పథకాలు ఫ్లైఓవర్లు పింఛన్లు ఇవన్నీ రకాల ఉన్నది ముఖ్యంగా ఇక్కడ ఐదునాడు జిల్లా నల్గొండకు చెందిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి రైతుబంధు స్కీమ్ వస్తుంది వాళ్ళ ఇళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కేసీఆర్ గారి ఏదో రూపకంగా వాళ్ళందరికీ లబ్ధి చేకూరుతున్నది తప్పకుండా ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకం ఉంది తప్పనిసరిగా కారు కొత్తగా బ్రహ్మాండమే మెజాటితో గెలిపిస్తారని బ్రహ్మాండమే మెజార్టీ వస్తుంది ఇక్కడ నిలబడ బీజేపీ అభ్యర్థికి మొన్న అక్టోబర్ పద్నాలుగో తారీఖు నాడు వరదలు వచ్చినప్పుడు కానీ అక్టోబర్ పదిహేడో తారీఖు వరదలు వచ్చినప్పుడు కానీ కనీసము ఒక కిలో బియ్యం తీసుకొచ్చి ఒక వర్షాలలో చూడనుడు మంచిగా డూప్లెక్స్ సదువం వండుకున్నాడు ఈ ఆలోచన ఓట్లు కావాలంటే ఇది వెనకటి బీజేపీ కాదు ఒకనాడు నేను ఎనభై రెండు నుంచి ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఉన్నయి అద్వానీ వాజ్పేయి ఉన్న బీజేపీ కాదు ఇది ఇది అమిత్ షా బీజేపీ ఇది పూర్తిగా డబ్బుమయం రాత్రికి రాత్రి వచ్చేసి జెండల్పట్నంలో పక్కా పెట్టేసి డబ్బులో టికెట్ ఇచ్చేసారు దానివల్ల కూడా మాకు చాలా పాజిటివ్ ఉంది ప్రజల ఒకటే అంటారు తిరుమలెట్ అయితేనే పని చేయగలుగుతాడు స్పందిస్తాడు మనం ఆయన ఇంటికి వచ్చిన పని లేదు ఫోన్ చేసి ఇక్కడ వస్తాడు రాత్రి ఏడు గంటలకు ఒక ఇబ్బంది ఉన్నా కానీ వచ్చి కుక్క తెచ్చిపోయినా తీసేస్తాడు డ్రైనేజ్ రాకపోయినా తీసేస్తాడు ఇంతకంటే సేవ్ ఏం కావాలి ఇది స్థానిక సంస్థలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మారేది లేదు కేంద్ర ప్రభుత్వం మారేది లేదు స్థానికంగా అందుబాటులో ఉన్న నాయకునే గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ప్రజలు స్పష్టంగా ఉన్నారు తప్పనిసరిగా భారీ మేడతో గెలిపిస్తారు ఈరోజు మన శారదానగర్ కానీ అరుణోదయ కానీ కానీ ఇంటింటి ప్రచారం జరుగుతుంది బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది ఇంకా మూడు రోజులు వ్యవధి ఈ మీడియా మిత్రుల ద్వారా అందరూ మేము తెలియజేస్తాం ఒకటే ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా నేను ఐదు సంవత్సరాలు పనిచేసి మీ అందరికీ మన్నలు పొందిన ముఖ్యంగా నేను బ్రహ్మచారిని నేను సేవ చేయాలని ఉద్దేశంతో నా జీవితం మొత్తం ప్రజలకు అంకితం చేయాలని ఉద్దేశంతో నేను సేవకు వచ్చిన మీరందరూ మరొక్కసారి ఓటు బ్రహ్మాండంగా భారీ మేయాడుతో వేసి గెలిపించాలని కోరుతున్నా మిగిలిపోయిన కాలనీల డ్రైనేజీలు సుమారుగా వెయ్యి నెల వరకు ఇంకా డ్రైనేజ్ చేసింది వాటర్ లైన్లు ఉన్నాయి సీసీ రోడ్లు ఉన్నాయి ఇవన్నీ వేయాలి ఆల్రెడీ నూట పన్నెండు కిలోమీటర్ల వాటర్ లైన్ ఇష్టం పదకొండు రిజర్వర్ రిజర్వాలు కట్టడం నలభై కిలోమీటర్ల రోడ్ చేసినాం ఇరవై ఆరు కాలనీలకు డ్రైనేజ్ ఇష్టం ఎస్సీ ఎస్టీ సప్లాన్ల సుమారుగా పదిహేను కోట్లతో అభివృద్ధి పనిచేసినాం వరద ముంపు ప్రాంతాల్లో కూడా ఆరు వేల ఒక్క వంద మందికి సుమారుగా ఆరు కోట్ల చిల్లర పదివేల రూపాయలు ఇంటికి అందజేసినాం వరదలలో కూడా మేము స్వయంగా ఉన్నాం కరోనా సమయంలో ఎవరికైనా కరోనా వస్తే ఇంటికి పోయి నేను స్వయంగా మందులు ఇచ్చి వాళ్లకు స్ప్రే కూడా నేను చేసినా ఏమి చేయని వ్యక్తి ఈ రోజు నేను నిలబడతా అంటే ప్రజలు ఈ మూడు రోజులు హంగామా కాదు ఐదేళ్ళు ఎవరు ఉంటారు మీ ఎమ్మడున్నది ఎవరు ఒక్కసారి విచక్షణతో ఆలోచన చేసి మీ విలువైన ఓటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన విలువైన ఓటును కారు గుర్తు ఓటేసి రాబో ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా సేవ చేసే అవకాశం నాకు ఇవ్వాలని మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సంక్షేమ పథకాలతో పాటు ఐతనాబాద్ వల్ల మిగిలిపోయిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఇంకా ట్రంక్ లైన్స్ కొన్ని ఉన్నాయి అంటే కొన్ని కాలనీలలో ఇంకా డ్రైనేజ్ చేసేది ఉంది ఆ డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేస్తా సీసీ రోడ్ల పరిష్కారం చేస్తా ఇంకో డెబ్బై పార్కులు ఉన్నాయి డెబ్బై పార్కులకు ప్రహరి కూడా కట్టించి పార్కులు అభివృద్ధి చేస్తా ఆల్రెడీ ఇప్పుడు నాలుగు కోట్లతోటి పార్కులు ప్రారంభమైనాయి ఇంకా కూడా జీహెచ్ఎంసీ ల్యాండ్స్ ఎక్కడెక్కడ పార్కులు ఉన్నాయి అవన్నీ కూడా అవుట్ చేసినాం అవన్నీ కూడా కట్టిస్తామని తెలియపరుస్తాం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈసారి కూడా మీరే గెలవారని మా ఛానల్ నుంచి మేము కూడా తప్పకుండా మీరు అందరూ కూడా మీ అందరికీ ఒకటే నేను చెప్పేది తప్పనిసరిగా భారీ మేయాడితోడు పోయినసారి కంటే కూడా రెట్టింపు మేయాడితోడు వస్తుంది ఆయన కార్పొరేటర్గా నేనేం పనిచేయకున్నాగా నాకు రెండు వేల ఎనిమిది వందల ఓట్ల ఇచ్చారు ఐదు సంవత్సరాల కరోనా వచ్చినప్పుడు కేవలం ఒక పదకొండు రోజులు మాత్రమే నేను ఇంట్లో ఇది క్వారంటైన్లో ఉన్నా ప్రతిరోజు నిత్యం ప్రజలలో ఉన్న మళ్ళొక్కసారి భారీ మేయాడుతోటి గెలిపేయాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను